పద్దెనిమిదేళ్ల ఒక ఇండియన్ ప్లేయర్ నాలుగు వందల నాలుగు పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి బ్రియాన్ లారా సరసన చేరాడు ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశపు బ్రియాన్ లారా అని చెప్పొచ్చు భారత దిగ్గజ ప్లేయర్లకు సాధ్యం కాని ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో అందించాడు ఇక అతన్ని కర్ణాటక యంగ్ ప్లేయర్ ప్రభా ప్రభాకర్ చతుర్వేది ముంబైతో జరిగిన కుచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో చతుర్వేది ఈ చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్ ఆడాడు కేఎస్ఎస్ఈఏ నవ్వులే స్టేడియంలో ఓపెనింగ్ ఇన్నింగ్స్ లో క్రీజ్ లోకి వచ్చిన చతుర్వేది అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి అజయంగా నాలుగు వందల నాలుగు పరుగులను సాధించాడు అతను తన ఇన్నింగ్స్ లో అతని ఇన్నింగ్స్ లో నలభై ఆరు బౌండ్రీలున్నాయి మూడు సిక్స్ల బాధి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు కర్ణాటక జట్టుకు తొలి టైటిల్ ను అందించాడు కుచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో చతుర్వేది బానీ భారీ ఇన్నింగ్స్ ఆడటంతో అండర్ నైన్టీన్ టోర్నమెంట్లో కర్ణాటకకు తొలి టైటిల్ దక్కింది తన అజయ ఇన్నింగ్స్ ద్వారా చతుర్వేది భారత మాజీ దిగ్గజ ప్లేయర్ అయిన యువరాజ్ సింగ్ ఇరవై నాలుగు సంవత్సరాల రికార్డును ఒకే ఒక్కసారి బద్దలగొట్టాడు ఇక కుచ్ బెహర్ టైటిల్ పోర్లో మన మునుపటి అత్యధిక స్కోరు ముగ్గాలో జరిగిన ఫైనల్లో ముంబై నిర్దేశించిన మూడు వందల ఎనభై పరుగులకు బదులిస్తూ చతుర్వేది తో కర్ణాటక రెండు వందల ఇరవై మూడు ఓవర్లలో ఎనిమిది వందల తొంభై పరుగులు చేసింది తన ఇన్నింగ్స్ పై చతుర్వేది మాట్లాడుతూ ఇది ఒక గొప్ప అనుభూతిని చెప్పుకుంటూ వచ్చాడు ఇది సాధించడం చాలా ఆనందంగా ఉందన్నాడు అలసిపోయినట్టు అనిపించినప్పటికీ టైటిల్ గెలవడంతో ఇది ఇంకా మొత్తం పోయిందని అన్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి